ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తెలంగాణకు చెందిన ట్రైబల్ యూనివర్సిటీ వెంటనే ఈ విద్యా సంస్థను ప్రారంభించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో గిరిజన శక్తి TIFLNO గిరిజన చైతన్య వేదిక ఇతర గిరిజన సంఘాలతో కలిసి శరత్ నాయక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీతారామ నాయక్, జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ లీలావత్ హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం గిరిజన యూనివర్సిటీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు। నిన్న 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం వాటిలో గిరిజన విద్యార్థులకు నష్టం జరగకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేయాలని పేర్కొన్నారు। చట్టంలో చాలా క్లియర్గా గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం సాక్ష్యం చేసింది, దాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది। రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి కావాల్సినటువంటి బిల్డింగ్లు సమకూర్చడంలో కానీ లేకుంటే స్థలాన్ని ఇవ్వడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతున్నది। ఇది నిర్లక్ష్యపూరితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరించడం వల్లే యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేదు, ఇప్పటికీ 7 సంవత్సరాలు నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని మేము భావిస్తూ ఉన్నాం। అందుకని అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఏ రోజు నుంచి ఈ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు, గురుగులో పెడతామని డిక్లేర్ చేశారు, ఎప్పుడు క్లాసులు ప్రారంభమవుతాయి, మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇమ్మీడియట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బ్లాక్ను తీసుకొని మొదలు పెట్టేటటువంటి అవకాశం ఉందా లేదా, దాని రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు, అదేవిధంగా విద్యార్థుల అడ్మిషన్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఏ ప్లేస్లో మొదలు పెడతారో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది। రెండవది, గిరిజనులకు ముఖ్యమంత్రి 10% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు పెంచే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, విభజన చట్టంలో కూడా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని చట్టాలని కొన్ని 1 సంవత్సరంలో మాడిఫై చేసుకునే అవకాశం విభజన చట్టం ఇచ్చింది, కొన్ని 2 సంవత్సరాల్లో మాడిఫై చేసుకునే అవకాశం ఇచ్చింది, కొన్ని 3 సంవత్సరాల్లో మాడిఫై చేసుకునే అవకాశం ఇచ్చింది। రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టాలని అడాప్ట్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెడితే కేసీఆర్ గారు అన్ని చట్టాలను అడాప్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి, గిరిజన రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ 9.34% జనాభా ఉన్నప్పుడు 9.34% ప్రకారం గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఇది గిరిజనులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు, ఇవాళ కుంటి సాకులు చెప్తా ఉన్నారు, రిజర్వేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకునేటటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఇది గిరిజనులను నిర్లక్ష్యం చేయడం మాత్రమే, అందుకని దీని మీద కూడా ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తున్నారో స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఇయ్యకుంటే ఇక్కడ గిరిజన విద్యార్థులు, గిరిజన సంఘాలన్నీ కలిసి చేసేటటువంటి పోరాటాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది। ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు వరకు కూడా క్లాసులు స్టార్ట్ కావకపోవడంపై ఈ అకాడమిక్ ఇయర్ అయినా స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా గిరిజన శక్తి, LSO, గిరిజన చైతన్య వేదిక మరియు TGVS ట్రైబల్ స్టూడెంట్ సమితి ఆధ్వర్యంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా విద్యార్థి నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా పాల్గొని ఇప్పటికే ఆలస్యమైనటువంటి యూనివర్సిటీ ఈ అకాడమిక్ ఇయర్ అయినా ప్రారంభించకపోతే తదుపరి రాష్ట్ర ప్రభుత్వంపై మరియు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాము।